మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హలో, ఎవరు మాట్లాడేది? ఢిల్లీ నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నాడా? ఓకే ఓకే. అవన్నీ నేను చూసుకుంటా కదా. ఓకే ఓకే ఓకే, చూసుకుంటాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. కూర్చోండి. చూడు మిస్టర్ అమర్నాథ్ సార్, రేపు ఢిల్లీ నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తున్నారట సార్. మన హైదరాబాద్ సిబిఐ తరఫున అసిస్టెంట్స్ కావాలన్నారు. కమాన్, ఫైల్ ప్లే చేయండి. ఇతను తెలుగురా సార్? ఇతని సంగతి ఏంటి? ఈయన ఇంపార్టెంట్ ఆపరేషన్ మీద కెనడా వెళ్ళాడు సార్. ఐ సీ. మరి ఇతను? ఈయన చాలా ఎమోషనల్ సార్. అయితే మనకొద్దు. నెక్స్ట్. మరి ఇతని సంగతి ఏంటి? ఈయన ఫ్యామిలీతో న్యూజిలాండ్ వెళ్ళాడండి. నెక్స్ట్. ఓకే, గుడ్, వెరీ గుడ్, ఫెంటాస్టిక్. వీళ్ళే 100% మనకు కావాల్సిన కరెక్ట్ పర్సన్స్. మన ప్రాజెక్టుకి వీళ్ళని మించిన వాళ్ళు ప్రపంచంలో లేరు. I want only these two fellows. Good. Very good. Simply superb. ఒకడు కొండ సింహం, మరొకడు కొండ వీటి సింహం. గుడ్. తణుకులో రైలు దోపిడీ జరిగినా, తాలిబాన్లో హైజాక్ అయినా, క్షణంలో దుండగుల్ని పసిగట్టే సూపర్ కాప్స్ ముద్దు జగన్. దేశ సేవ కోసం ఎప్పుడు పిలిస్తే అప్పుడు సిద్ధంగా ఉండడానికి బాడీ బిల్డప్ చేస్తున్నారు, చూసారా? హ్యాట్స్ ఆఫ్. రేయ్ గన్ను, ఈ దెబ్బకి నీ గన్ను తుస్సు. మాట్లాడను మస్త్రం. కమ్ ఆన్. ఇది ఎంతో మంది క్రిమినల్స్ ని పట్టించాల్సిన చెయ్యరా, అంత తేలిగ్గా వంచలేవు. ఎంతో మంది టెర్రరిస్టులను మట్టి కనిపించాల్సిన చెయ్యరా ఇది. తలిచేయి. గుర్తుందిగా పందెం? గుర్తుందిలేవాయ్. రోజు చేసేదేగా, బట్టలు ఉతికి అంట్లు తోమి వంట చేయాలి. నువ్వు వచ్చి బాగా మెక్కుదు గాని. యాప్లీస్లు ఎంతమ్మా? 10 రూపాయలు కోటి. ఏంటి 10 రూపాయలు కోటి? రూపాయి 10 ఇవ్వా. పోయా. ఏంటో ఈ ధరలు? మెటీరియల్ తిక్కు 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 తిక్కు. మెటీరియల్ మెటీరియల్. హలో, మొత్తం డబ్బు, పాస్పోర్ట్, మిగిలిన అన్ని వివరాలు ఈ బ్రీఫ్ కేస్ లో ఉన్నాయి. అలాగే మేడం. బ్రీఫ్ కేస్ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతున్నాను. చేసి మనసే పెద్ద చిందులేసి పొడిదిక మస్తు మస్తు గుండి తిని చూస్తే గుండె కొట్టుకుంది. క్యాచ్ చేయాలి. అలాగే సార్. అరే అరే, నన్నెక్కరేమరా? బ్రెయిన్లెస్ ఫెలో. ఏ ఆటో, ఆగు ఆగు ఆగు. చూడు బాబు, ఎనర్జీ ఫాలో అవ్వాలి. ఓకే సార్. నెక్కేంతవరకు కదలకో. ఇప్పుడు పద. ఒరే ఒరే, నువ్వు ఎక్కడికి రా, బండి నడపకుండా. ఓ రీడ మాకడు మడ. అమ్మాయి,
ఆ ముందు ఎర్ర జీప్ని క్రాస్ చేయాలి. పదా, నువ్వు స్పీడ్గా వెళ్ళి చెప్తాను. ఎల్బర్ట్ గారా, బండి ఆపరా, ఆపో, ఆపవా. నెమ్మది, సరే నేనే దిగిపోతాను. ఎవరే నువ్వు? నేను ఎవరో తర్వాత చెప్తాను, ముందు ఆ జీపును ఫాలో. దిగవే బాబు, దిగో. నీ బండి ఎక్కినప్పుడు కదా దిగటం, ముందు ఆ జీపును ఫాలో. ఆ పాప వెళ్ళిపోతుంది. బ్రేక్ బ్రేక్ అరగంట నుంచి బ్రేక్ ఫెయిల్ అయింది. ఏం చేస్తే మధ్యలో నీ గొడవ ఏంటా బాబు? దిగో. ఒరే దరిద్రుడా, బ్రేక్ ఫెయిల్ అనిపిస్తే ముందు చెప్పాలి కదరా, కొంచెం స్లో చేయరా. అయ్య బాబు, నడు విరిగిందిరా నాయన. అయ్యో, చచ్చాడు. సూట్ కేస్ ఓపెన్ చేయడానికి వీల్లేదు. ఏ, డబ్బు కొట్టాడా కదరా, అమ్మ అడ్రస్ దొరుకుద్దేమని. అడ్రస్ వెతకడానికి ఓపెన్ చేస్తే నువ్వే అడ్రస్ రాకుండా పోతావు. అంటే ఏ పుట్టలో ఏ పాముందో, ఏ బాక్స్లో ఏ బాంబు ఉందో. దీనిలో బాంబు ఉందంటావా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన చేతులకి ఏం కట్టుకున్నావురా? వాచిల్రా. పిచ్చి మొద్దు, బాంబుల్ని పేల్చేవాళ్ళని పట్టుకుంటామని చేతికి కంకణాలు కట్టుకున్నావురా? అయితే అలాంటి మనమే బాంబులకి బలైపోతే ఎలారా? ఆహా, అరే రే, నీలాంటి మేధావి నాకు రూమ్మేట్గా ఉండటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందిరా. అయినా ఒక ఆడపిల్ల సూట్ కేసు ఉంచుకోవడం తప్పు కదంటావా? ఆడపిల్ల ఉంచుకుంటే తప్పు కానీ ఆడపిల్ల సూట్ కేసు ఉంచుకుంటే తప్పు లేదురా. కరెక్ట్. అల్ఫా అమ్మాయి పేరు అనుకుంటా, నెంబర్ 7 అమీర్పేట. సూట్ కేసు ఇచ్చి నీ బరువు దించుకో, నీ టాలెంట్ ప్రూవ్ చేసుకో. ఉన్నవే అమ్మలేక చేస్తుంటే కొన్నవి తిరిగి తీసుకోవాలా? ఇలా అయితే మేము దివాలా తీసినట్టే. గొప్ప షాప్లే. నమస్తే సార్. ఏంటి, సూట్ కేసా, బ్రీఫ్ కేసా, హ్యాండ్ బ్యాగ్, జర్నీ బ్యాగ్? నేను కొండాకి రాలేదు, మీరు మీకు ఇవ్వడానికి వచ్చాను. ఈ బ్రీఫ్ కేసు అల్ఫాదేగా? అవును, అల్ఫాదే. విఐపి? ఆవిడ విఐపి సంగతి మాకు ఎప్పుడు తెలుసా? మీ ఆల్ఫా బ్రీఫ్ కేస్ మీరే తీసుకోండి. అబ్బాచి, ఐఎమ్ సారీ, నో, తీసుకోను. ఇది ఆల్ఫాదయ్యా, పాపం ఆడుకూతురుది. తెలుసు, ఇది మాదేనని తెలుసు, ఆల్ఫాదని ఇంకా బాగా తెలుసు, విఐపిదని అంతకంటే బాగా తెలుసు, కానీ మేము తీసుకోం. అది కాదయ్యా, పాపం అమ్మాయి మర్చిపోయి వెళ్ళిపోతేను. సరే, అమ్మాయి దొరికింది కావచ్చు, దొంగిలించింది కావచ్చు, నేను అమ్మిందే కావచ్చు, కానీ మేము తిరిగి తీసుకో. అమ్మాయిని పిలవాయి, అమ్మాయితో మాట్లాడతాం. అబ్బాచి, ఇది ఎలాంటి షాపు కాదండి. ఆ అమ్మాయి రాదు, ఈ అమ్మాయి రాదు, ఏ అమ్మాయి రాదు, వచ్చినా నేను చెప్పిందే చెబుతుంది, మీరు వెళ్ళచ్చు. ఓకే, మీ ఆల్ఫాకి బ్రీఫ్ కేస్ కావాలంటే ఈ అడ్రస్కి వచ్చి తీసుకో. మనం ఏం చేస్తాం? ఆల్ఫా సూట్ కేసు పేరు అయితే అమ్మాయి పేరు అంటాడు ఏమిటి? ఏమిటో, అనేక సూట్ కేసులాగే ఇదో కేసు. ఏమైందిరా? అరే, ఆ షాపుడికి ఎంత పొగర్రా, ఈ బ్రీఫ్ కేసు మీదేనండి, తీసుకోండి, తీసుకోడు. పైగా ఆల్ఫాని పిలవమంటే పిలవట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ పిల్లే చచ్చినట్టు మన రూమ్కి వచ్చి సారీ చెప్పేంత వరకు ఈ బ్రీఫ్ కేసు మన దగ్గరే ఉంటుంది. వద్దు వద్దు, కొన్ని విషయాలు ఆవేశం పనికిరాదు. ఈ సూట్ కేసు ఇక్కడ ఉంటే మంచిది కాదు, మన సూట్ కేసుల మధ్యలో పెడదాం. ఓకే, నేను చార్మినార్ సిగరెట్ కాల్చినంత ఈజీగా వీడు చార్మినార్నే కాల్చేస్తాడేమో. బర్బాద్ కర్ దూంగా, పూరే హైదరాబాద్ కో బర్బాద్ కర్ దూంగా. నాశనం చేసేస్తాను, మొత్తం హైదరాబాద్ ని సర్వనాశనం చేసేస్తాను. హైదరాబాద్ వాస్తు వీడికి నచ్చలేదేమో. సార్, సార్, రామ్ కోటికి సూట్ కేసు అందలేదంట, ఎవరో కొట్టేశారట. డబ్బింగ్ జగరావ్ క్యా బోల్ రాయ్, రామ్ కోట్ కో సూట్ కేసు నహీ మిలా, కోయి చురా లియా. క్యా అబే సాలే, కేరా బామర్ది, అబే జావ్, సాలే జావ్, పూరే షహర్ మేడ ఉండో. అరే వెళ్ళండ్రా, వెళ్ళండ్రా, వెళ్ళాలరా, సిటీ అంతా వెతకండ్రా. కీసీబీ హాలత్ మే ముజే ఓ సూట్ కేస్ మిలనా చాయే. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ సూట్ కేస్ మనకు దొరికి తీరాలి. పోలీసులకి దొరికితే ఈ తుగ్లక్ గాడికి ఊరేమో. హలో ముదుకృష్ణ, మేము సిబిఐ నుంచి వస్తున్నాం. సిబిఐ ఆఫీసర్ గారు మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మంటున్నారు సార్. గన్ జగన్, ఇన్నాళ్ళకి మీ సిబిఐ వాళ్ళకి మేము గుర్తొచ్చావా? మా టాలెంట్ ఏంటో తెలుసుకోకుండా మమ్మల్ని సిబిఐలో చేరిన నెల రోజులకే గెట్టేశారు. నెలకు కాదు, వారానికి. అదే సారీ సార్, అందుకని ఇప్పుడు బాధపడుతున్నారు. మిమ్మల్ని పర్సనల్ గా రిక్వెస్ట్ చేసి మమ్మల్ని తీసుకురమ్మన్నారు. మీరు మా కేసు టేకప్ చేయాలి సార్. దేశం కోసం ఆఖరి రక్తపోటు వరకు త్యాగం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆ గన్ మాటే నా మాట, ఇంకో గంటలో మేము సిబిఐ ఆఫీస్కి వస్తామని మీ చీఫ్ తో చెప్పండి.
నన్ను చూస్తేనే మీకు హెడేక్ అని నాకు తెలుసు, అయినా కబురు చేయగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఇంట్రడక్షన్ ఆపి పాయింట్కి రండి. మిమ్మల్ని 6 నెలల క్రితం సిబిఐలో నుంచి బలవంతంగా బయటకు ఇంటించేందుకు చాలా ఫీల్ అవుతున్నాను. సరే సరే, పాత విషయాలు ఎందుకులే, కొత్త ఏమని చెప్పండి. రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏం బాగలేదు, ముఖ్యంగా హైదరాబాద్ జనం వణికిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ, హైదరాబాద్ లో చలి ఎక్కువగా ఉంది. ఈ వణుకు చలిది కాదు, బాంబు వేడిది. ఈ బాంబ్ స్ట్రెస్ తో సిటీకి పెద్ద హెడేక్ వచ్చింది. అంతకాడికి మమ్మల్ని పిలవడం ఎందుకు, అమృతాంజనం రాయొచ్చుగా. బి సీరియస్, ఆ దుండగులను పట్టుకునే బాధ్యత ఇప్పుడు సిబిఐ మీకు అప్పగిస్తుంది. మీరు కాస్త కోఆపరేట్ చేయాలి. దేశ ప్రజల శ్రేయస్సు కోసం మా ప్రాణాలు ఇవ్వడానికైనా మేము సిద్ధం. మీకంత హెడేక్ వద్దు, ఢిల్లీ నుంచి ఒక సిబిఐ ఎగ్జిక్యూటివ్ ఈ కేసును డీల్ చేయడానికి వస్తున్నారు. మీరిద్దరు ఆఫీసర్ కి అసిస్టెంట్స్ గా పనిచేయాలి. ఇంపాసిబుల్, ఈ జగన్ చావనైనా తస్తాడు గానీ ఒకటి కింద అసిస్టెంట్ గా పనిచేయడు. ఎస్, కావాలంటే మా టాలెంట్ ని సోలోగా వాడుకోండి. శభాష్ ముద్దు, మీతో ఇదేనాయా పెద్ద హెడేక్? అసిస్టెంట్స్ గా కూడా మీ టాలెంట్ చూపించి మన హైదరాబాద్ సిబిఐ పేరు ప్రతిష్టలు పెంచవచ్చుగా. మా సలహాలకి మా ప్లాన్లకి పూర్తి మర్యాద ఇవ్వకపోతే ఆ వచ్చేవాడికి మేము కోఆపరేట్ చేయం. ఎరా, వాడు కాదు ఆమె వస్తుంది, లేడీ ఆఫీసర్. ఏంటి మీకు అంత ఏళకొలంగా ఉందా? మా రేంజ్ ఏంటి, మా లెవెల్ ఏంటి? అవసరమైతే బెల్ట్ బాంబు కట్టుకుని మీ కాళ్ళకి దండమైనా పెడతామో గానీ ఒక ఆడదాని కింద చచ్చిన పని చేయం. లేరా, ఆగండి, మీ హెడేక్ ని అర్థం చేసుకోగలను. ఆవిడ అసలు అసిస్టెంట్స్ వద్దుంది, కానీ ఫైనల్ గా మీరిద్దరు అయితేనే ఓకే అంది. మేము ఎవరు ఆడికి ముందే తెలుసా, మా టాలెంట్ ఢిల్లీ దాకా పాకిందా? ఈ మధ్య మేము అంత పాపులర్ అయిన పనులు ఏం చేయలేదే. అదేం కాదు, మన సిబిఐ తరఫున ఎవరైనా ఇద్దరు వేస్ట్ క్యాండిడేట్స్ ఉంటే అపాయింట్ చేయమంది. నేను బాగా ఆలోచించి మీరే కరెక్ట్ అని చూపించాను. మీకు ఇష్టమైతేనే చేయండి, రోజుకు 500 బేటా ఇస్తాం, ఆ తర్వాత మీ హెడేక్. చిచి, నేను ఇన్సల్ట్ భరించలేరు, నేను పోతాను. 1 మినిట్ సార్. అంతేనంటావా? అంతే, అలాగేనండి. దాట్స్ గుడ్, రేపు పొద్దున ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఢిల్లీ ఫ్లైట్ కాబట్టి వస్తుంది, రిసీవ్ చేసుకోండి. అలాగే, ఓకే ఓకే. ఆగండి, ఆవిడ మీరు ఎలా గుర్తుపడతారు? అవును, ఎలాగా మీరు చెప్పలేదుగా. అదే మీతో వచ్చిన హెడేక్. ఇదిగో ఈ ఫోటో తీసుకురండి. అబ్బా, ఇంత తెల్లగా ఉందండి. మిల్క్ వైట్. మీరు చూస్తుంది ఫోటో బ్యాక్ సైడ్, తిప్పి చూడండి. ఓకే సీ సార్. ఓకే, ఏంటి సార్ ఆ లేడీ ఆఫీసర్ కి బ్రెయిన్లెస్ ఫెలోస్ ని అసిస్టెంట్స్ గా పెడుతున్నారు? అదే నేను చేయాలనుకున్న హెడేక్ పని. ఎందుకో తెలుసా, నేను ఈ కేసు డీల్ చేసి గొప్ప పేరు సంపాదించాలనుకుంటే ఆ సరస్వతిని అపాయింట్ చేస్తారా, అందుకే ఈ హెడేక్ గాని అసిస్టెంట్స్ గా వేశా. ఈ స్ట్రోక్ తో ఆవిడ హెడేక్, అదే మనకు కావాల్సిన హెడేక్. వచ్చే ఢిల్లీ ఆఫీసర్ కి తెలుగు రాదు, మనకి హిందీ రాదు, ఎలారా? అందుకే కదరా 30 రోజుల్లో హిందీ. ఇద్దరం కలిసి నేర్చుకుంటే 15 రోజుల్లో రావాలి కదరా. ట్రై చేసా. ఏ మాట కా మాట చెప్పుకోవాలరా, మేడం పిచ్చ గ్లామరస్ గా ఉంది కదా. అవునరా, సిబిఐ ఆఫీసర్లా లేదు, సినిమా యాక్టర్లా ఉంది. ఆ గెటప్ చూస్తుంటే ఆఫీస్ డ్యూటీ మీద వచ్చినట్లేదురా, అందాల పోటీకి వచ్చినట్టుంది. కరెక్ట్. అబ్బా, ఎక్స్క్యూజ్ మీ మేడం, హమ్ ఆపో స్వాగత్ స్వాగత్ కరనే కే లియే హైదరాబాద్ సే ఆయా హై హై హై. ఆప్కో కిస్నే యహాన్ భేజా? కిస్ అంటుందంట్రా? నోండ్రా, మరి ఇంత ఫాస్ట్ ఆ? కిస్సు కిస్సు నై మేడం, హమ్ డైరెక్ట్ సిబిఐ సే ఆయా హై. లే 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 లే, థాంక్ యు. ఆప్ మేరీ స్వాగత్ కే లియే? హా మేడం, మేరీ నై, సరస్వతి కే లియే ఆయా హై. సరస్వతి మేరా హీ నామ్ హై. మేరా నహీ, మేరా నహీ, సరస్వతి సరస్వతి కోసం ఆయా హై. లేకిన్ మేరా నామ్ తో వహీ హై. మేరా నహీ మేడం, యూడి సరస్వతి కదా, మేరీ అంటరా. సరస్వతి అక్కడ అక్కడ ఉంటది బా. హమ్ సమస్య హై, ఆప్ సరస్వతి హై హై, సరస్వతి కే లియే. మేరీ తస్వీర్ హై, మేరీ తస్వీర్. ఆప్ సరస్వతి జీ, సారీ మేడం, ఆప్ సరస్వతి హై, హమ్ రాంగ్ హై, ఆప్ రైట్ హై, సారీ హై. మేడం, బాహర్ గాడీ రెడీ హూ, డ్రైవర్ రెడీ హూ, హమ్ హైదరాబాద్ చలో హూ. జరా ఏక్ మినిట్ టెహర్నా. టెహర్నా అంటే ఏంట్రా, దాని అర్థం ఏంటి? బుక్ లో చూడు. దానికి బుక్ ఎందుకు రా పిచ్చోడా? ఏక్ మినిట్ అంటే ఒక నిమిషం, టెహర్నా అంటే టాయిలెట్, బాత్రూమ్ కనమాట. మేడం మేడం మేడం, టెహర్నా యహా నై వహా హై. ఓ తో టాయిలెట్ హై. అరే, టెహర్నా అంటే టాయిలెట్ అన్నావు కదరా. బుక్ ఇప్పుడే కొంది, నాకు మాత్రం ఏం తెలుసు. లగేజ్ బహుత్ హై, కాఫీ టైం లగేగా. కాఫీ? బ్రూ కాఫీ హూ, ఫిల్టర్ కాఫీ హే, నెస్ కాఫీ హో. అరే రే రే రే, హో కాదురా, హమ్ వచ్చినప్పుడు హై వస్తుంది,
మై వచ్చినప్పుడు హూ వస్తుంది, తుమ్ వచ్చినప్పుడు హాచ్ వస్తుంది. అందుకే హిందీ రానప్పుడు తెలుగులో మాట్లాడాలి. మీరు తెలుగు వాళ్ళండి? పక్కా తెలుగు పిల్లనే. తూర్పు గోదావరి జిల్లా. ఏంటి తూర్పు గోదావరి జిల్లా అండి? మరి సెపరేట్ అండి బాబు. మంచారండి, మాది తూర్పు గోదావరి జిల్లా అండి. అమలాపురం అండి. ఆ బ్యాగుల మీద తీసుకొచ్చేస్తాం, మీరు పదండి. ఇదేను అదే కదండి, మీరు పదండి, మీరు బాధండి, మేము తీసుకొచ్చేస్తాం. అరే తెచ్చుకోరా. పోలీస్ డిపార్ట్మెంట్ పరువు ఏమంట కలిసిపోయింది, సిగ్గుపడాలి మనం. సిగ్గుపడాల్సింది మీరే సార్. ఏ ఎందుకు? మీరు మీ ప్యాంటుకి జిప్పు చూసారా? చూడలేదు సార్. నోట్ దట్ ఐసే, మనం ప్యాంటుకి జిప్ వేసుకోవడం మర్చిపోతున్నాం, టైంకి అన్నం తినడం మర్చిపోతున్నాం, నిద్రపోవడం మర్చిపోతున్నాం. ఎందుకు? మతి మరుపు ఎక్కువై కాదు, మనసు పాడై లవ్ లో పడ్డట్టున్నారు. షరాప్, నో జోక్స్, బీ సీరియస్. రెండు సార్లు మన హైదరాబాద్ లో బ్లాస్టింగ్ జరిగితే మనం చేతులకు గాజులు తొడుక్కుని కూర్చున్నామని పేపర్స్, ప్రెస్, పొలిటికల్ పార్టీ మెంబర్స్ మనల్ని ఏకేస్తున్నారు. మనకది కామనే కదా సార్. నో, ఈసారి మన కెపాసిటీ ఏంటో ఈ సిటీకి తెలియజేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ని చేతకాని దద్దమ్మల కింద జమ కట్టి బాంబ్స్టర్స్ పట్టుకునే కేసుని సిబిఐకి అప్పగించారు. పోన్లే సార్, మనకి టెన్షన్ తగ్గుతుంది. కాదు, కొత్త టెన్షన్ వచ్చినట్టే. నిజంగా సిబిఐ ఆ బాంబ్స్టర్స్ పట్టుకుంటే ప్రజలకి పోలీసుల మీద గౌరవం ఏముంటుంది? ఇప్పుడు మాత్రం గౌరవం ఏడ్చిందనే తమరు కాస్త నోరు మోస్తారా? అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. మనలో ఒక మనిషి ఈ బాధ్యతను తన భుజాల మీద వేసుకోవాలి. అవసరమైతే ఈ ప్రయత్నంలో అతడు వాళ్ళ చేతుల్లో అమరుడైపోయినా పర్వాలేదు. మన డిపార్ట్మెంట్ గర్విస్తుంది, అతడికి శ్రద్ధాంజలి ఘటిస్తుంది. మన డిపార్ట్మెంట్ లో అంత తెగింపు ఉన్న పర్సన్ ఎవరండి? ఇంకెవరు, నువ్వే మిస్టర్ లారెన్స్ డిసౌజా. గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్ ఐ సే. మిస్టర్ లారెన్స్ డిసౌజా, మన డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టే బాధ్యత ఇక మీద నీ మీద ఉంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆఖరికి ఈ విధంగా కసి తీర్చుకున్నాం అనమాట. మరి పోనీలి అన్ని అక్కని పెళ్లి చేసుకున్నందుకు బావన్న అభిమానం లేకుండా, చివరికి నీ పై అధికారిని అన్న గౌరవం కూడా లేకుండా రోజు నా మీదే జోక్స్ వేస్తావా? అందుకే ఈ కేసు నీకు అప్పగించా. హౌ ఈజ్ ఇట్? చెత్తగా ఉంది. నేను మీ ఆఫీసర్, మీరు నా సబార్డినేట్స్ లా కాకుండా మనమంతా ఒక టీమ్ లాగా ఏర్పడి ఈ కేసు డీల్ చేయాలి. మనం చేయబోయే ఆపరేషన్ కి ఏదైనా పేరు పెడితే ఎలా ఉంటుంది మేడం? తెలిసి తెలియకుండా ఆపరేషన్ చేస్తే పేషెంట్ చస్తాడరా. జగన్, ఆ కానోసిట్ లో ఉన్నతను అప్పటి నుంచి మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఎవరతను? ఎస్ఐ లారెన్స్ డిసోజా. అతను మనల్ని ఎందుకు అబ్జర్వ్ చేస్తున్నాడు? ఒక అబ్జర్వ్ చేయడమే కాదు మేడం, మీరేం ఆర్డర్ ఇస్తే తనకు అదే కావాలంటున్నాడు. అంతేనా, ఇంకేమన్నా? అంటే ఓ 50 రూపీస్ ఇచ్చారు మేడం. మీరేం మాట్లాడుకున్నారు విని చెప్పమంటున్నాడు. ఓ, అయితే మాకు 3 క్యారెట్ జ్యూస్ విత్ షుగర్, అతనికి అదే జ్యూస్ విత్ కొంచెం కారం. ఓకే మేడం. మీది అసలే జాలిగుండే. చూడవయ్యా సార్, కొంచెం కారం కాదు, 4 స్పూన్లు కారమే. అలాగే సార్. అదే చేతితోటి కొంచెం పెనాయిల్ కూడా, టేస్ట్ బాగుంటుంది. అలాగే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. బెరర్ సార్, కమ్ హియర్. ఓకే, కేస్ డీటెయిల్స్ వెళ్లే ముందు మీ పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చా? మిస్టర్ ముద్దుకృష్ణ, మీకు పెళ్ళైందా? ఇంకా కాలేదు మేడం, ఇప్పట్లో చేసుకునే ఉద్దేశం కూడా లేదు. అలాగా, మరి జగన్ మీకు పెళ్ళైందా? ఐఎమ్ వెరీ సారీ సార్. అదేమిటి, పెళ్లి కాలేదని మామూలుగా చెప్పొచ్చుగా. ఏ ప్రశ్న అయితే వేయకూడదు అదే ప్రశ్న వేశా. పెళ్లి విషయం ఎవరిని ఎత్తే చాలు, వాడు అలా పిచ్చి కుక్కలు అరుస్తాడు. ఏ, పెళ్ళంటే ఇష్టం లేదా? అందరిలాగే అతను ఒక అమ్మాయిని పవిత్రంగా పెళ్లి. నా ఫ్లాష్ బ్యాక్ ఎవరు చెప్పడానికి వెళ్ళలేదు, నేనే చెప్పుకుంటాను. అందరిలాగే నేను పరమ పవిత్రంగా తాళిపెట్టి మాంగళ్యం తంతునా నేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం దేవ శరదాం సతం మాంగళ్య ధారణ ముహూర్తస్తు. ఆగు, నువ్వు ప్రేమించిన వాడి పేరేంటి? అబ్బే, నేనెవరిని ప్రేమించలేదండి. అబద్ధం చెప్పే ఆడవాళ్ళంటే నాకు అసహ్యం, నిజం చెప్పు. నిజంగా నేనెవరిని ప్రేమించలేదండి. నువ్వు ప్రేమించావన్న విషయం నా కాళ్ళ మీద పడ్డ నీ కన్నీటి పొట్లే చెప్తున్నాయి. చెప్పు, చెప్పు. మన జీవితాలు కూడా అలా ముక్కలు కాకుండా ఉండాలని అడుగుతున్నాను, చెప్పు. ప్రేమించిన మాట నిజమే, కానీ ఇప్పుడు మీతో నాకు పెళ్ళైంది కదా. ఒకళ్ళని ప్రేమించి ఇంకొకళ్ళని పెళ్లి చేసుకోవటం న్యాయమా? ఏం చేయమంటారు? మా వాళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోమన్నారు, లేకపోతే చచ్చిపోతామని బెదిరించారు. తల్లిదండ్రుల్ని చంపుకోలేక
మనసును చెప్పుకున్నావా? పిచ్చి పిల్ల, కన్నవాడిని నేను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా కట్టుకున్నవాడిని నేను అర్థం చేసుకున్నాను. పద. చూసావా, ఇక్కడ కూడా ఒక కప్పు పగిలింది. మీ ఇద్దరు విడివిడిగా ఉంటే ఇంటి కప్పులే పగిలిపోతాయి. అబ్బాస్, నీ ప్రియురాలిని తీసుకొచ్చాను, హ్యాపీగా కాపురం చేసుకోండి. ఆవిడ నా ప్రియురాలు కాదు, నీ భార్య. ఆవిడ నా భార్య కాకముందే నీ ప్రేయసి. నిజమే, నా ప్రేయసి మీ భార్య కావచ్చు, మీ భార్య ఎప్పటికీ నా ప్రేయసి కాలేదు. అబ్బాస్, అంటే ఏంటి నువ్వు అనేది? ఎప్పుడైతే ఆ మెళ్ళు మీరు తాళిపొట్టు కట్టారో అప్పుడే ఆవిడ మీకు సొంతమైంది. అది తాళిపొట్టు కాదు, కన్నీటి బొట్టు. ఏ బొట్టైనా హిందూ సాంప్రదాయంలో దానికి ఉన్న విలువ అంతా ఇంత కాదు. తాడుదే ఉందిలే తమ్ముడు, మొలక్ కడితే మొలతాడవుతుంది, ఖైదీ మెళ్ళో కడితే ఉరితాడవుతుంది, పశువు కడితే పలుపు తాడవుతుంది, అదే పడతి కడితే పసుపు తాడవుతుంది. నువ్వు తాళి గురించి చాంతాడంత డైలాగ్ చెప్పినా తాళిని ఎగతాళి చేసే సంస్కృతికి నేను సిద్ధంగా లేను. అబ్బాస్, నువ్వు ఆమె గుండెల మీద ఉన్న మంగళసూత్రానికి విలువిస్తున్నావు, కానీ నేను ఆమె గుండెలో ఉన్న నీకు విలువిస్తున్నాను. ఒకసారి పెళ్ళి అయ్యాక భార్య భర్తకి అంకితం కావాలి. నేను వేసిన ఈ మూడు ముళ్ళు ఈవిడ జీవితానికి చిక్కుముళ్ళు కాకూడదు. ఎస్. ఆగండి, ఏమిటి మీరు చేసిన పని? నో నో నో. ఒకటి రెండు ట్రాజెడీ నువ్వు మేనే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజెడీ. తన నానా నువ్వు అనుకున్నది జరిగింది ఒకటి ట్రాజెడీ. నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజెడీ. తన నానా కిస్సా ఉంటే ట్రాజెడీ, ఫస్ట్ నైటే బెరిసి కొట్టితే ట్రాజెడీ, చిక్కిన చిన్నది చేయి జారితే ట్రాజెడీ, భార్య దూరమై భ్రష్టు పడితేనే ట్రాజెడీ. ట్రాజెడీ కట్టిన తాళిని విప్పిన నైపే ట్రాజెడీ, బెల్లాం పెళ్ళికి హారతి పడితే ట్రాజెడీ. తన నానాని జరిగిందొకటి ట్రాజెడీ. నువ్వు మేలే చేసిన మిగిలింది ఇప్పుడు ట్రాజెడీ. ఎలాబాయ్ బాబు, నీకు దండం పెడతాను. వెళ్ళు, నువ్వు వచ్చే ఇక్కడ ఉంటే పట్టుకునేలా ఉన్నాడు. జగన్, ప్రతి మొగాడు నీలాగే ఆడదాని మనసుని అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. యూఆర్ రియలీ గ్రేట్. I like you. I like you so much. ఏంటయ్య ఇది? దోపిసర్ బా సార్. దోపిసర్ అది బాత? అవును సార్. ఐస్ క్రీమా జ్యూసా? జ్యూసే. వాళ్ళు కూడా ఇదే ఆర్డర్ ఇచ్చారా? అవును సార్. ఓకే ఓకే. సార్ బాత్రూమ్ ఎటు? అటు వైపు సార్. ఇందాక వచ్చింది ఏంటి? దోపిలి సార్ బాస్ సార్. అది ఐస్ క్రీమా జ్యూసా? జ్యూసే. ఇప్పుడు కావాలా సార్? నీ బొంద ఇప్పుడు ఇచ్చింది గడబడి చేస్తుంది. అమ్మో, ఓకే వచ్చేస్తున్నా. పదండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సినిమా హాలా? మరి చెప్పరే, జస్ట్ అమే. Everything is ready? Ready, sir. Jagan, ready? Jagan, what is it, madam? You start the scene. This is a tank. This is a second drive. This is my gun. ఇంతకన్నా చిన్న పొట్లం దొరకలా తినడానికి. ఇది ఎంత సేపు వస్తారా? నువ్వు లాగించు. వద్దులే, నువ్వు తిను తిను. థ్యాంక్ యూ.
నీ డిటిఎస్ సౌండ్ ఎఫెక్ట్స్ కి మేడం అసహ్యంగా చూస్తుంది. ఏం చేయమంట మరి? డ్రాప్ చేయి. ఇంపాసిబుల్. నీకు సౌండ్ రాకూడదు అంతే కదా? అంతే కదా? అలా ఉండు. ఇది కోటి సెంటర్ లో జరిగింది. ఏడ్సేవలే తిన. ఇది ఓల్డ్ సిటీలో. హోల్డ్ ఇట్. ఏపీకే 72 92. ఎవరండి మీరు? సిబిఐ. మీరు సిబిఐ వాళ్ళ? ఏ మున్సిపాలిటీ వాళ్ళ కనపడుతున్నావా? గన్ను తీసుపిరా. నులే మీరు కూర్చోండి. నీ పేరు వెంకట్రావు కదా? అవునండి. ఏపీకే 72 92 స్కూటర్ నీదేనా? నాదే. దాన్ని 2 నెలల క్రితమే అమ్మేశాను. ఎందుకమ్మా? కారు కొనుక్కుందామని. ఎవరికమ్మా? రసూల్ అనే వ్యక్తికి. ఇప్పుడు అతను ఎక్కడ ఉంటాడు? లేదండి, 10,000 ఇచ్చి స్కూటర్ పట్టుకెళ్లాడు. మళ్ళీ వచ్చి పేపర్స్ తీసుకుంటా అన్నాడు. ఇంతవరకు రాలేదు. నీ స్కూటర్ బాంబు బ్లాస్టింగ్ లో పేలిపోయింది. దీనికి నీ సమాధానం? ఓవరాక్షన్ చేయకు, గన్ను పడిపోద్ది. ఓకే చెప్పు సమాధానం. ఆ బాంబు బ్లాస్టింగ్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు సార్, నన్ను నమ్మండి ప్లీజ్. ఓకే, ఆ వ్యక్తి నువ్వు గుర్తుపట్టగలవా? గుర్తుపడతానండి. ఫాలో మీ. ఆగండి, వీడికి ఏం పని లేదా? నాకు ఛాన్స్ ఇవ్వండి మేడం, వీడితో కబడ్డీ ఆడుకుంటాను. ముగ్గురు లోపలికి వెళ్ళి ఒక్కడే బయటకు వస్తున్నాడంటే సంథింగ్ ఈస్ దేర్. చూడపోయే వ్యక్తులు పేరు మోసిన గుండాలు. వీళ్ళలో నువ్వు స్కూటర్ అమ్మిన వ్యక్తి ఎవరని గుర్తుపట్టాలి. లైట్స్ ఆఫ్ ప్లీజ్. నో, కాదు. వీళ్ళెవరు కాదండి. లైట్స్ ఆన్. సో ఖచ్చితంగా వీళ్ళలో ఎవరు లేరనమాట? లేరండి. సరే, ఓకే. ఎవరైనా అనుమానం తారస్ చేస్తే వెంటనే నీ కౌరు పెడతాం. నేను చెప్తానయ్యా. అబ్ క్యా బోల్ రా, ఓయ్ కరోడ్ రూపాయ బాత్ కర్ రా. ఇస్ బార్ ప్లాన్ మే బనాంగా. ఈసారి ప్లాన్ నేను చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు యూజ్ మై బ్రెయిన్స్ ఫర్ యూ. ఈసారి నా బుర్ర నేనే ఉపయోగిస్తాను. ఏ, దివాళీ 4-5 దిన మేనా? దీపావళి 4-5 రోజుల్లో ఉందిగా. ఐ విల్ మేక్ ఇట్ వెరీ కలర్ఫుల్, వెరీ కలర్ఫుల్. ప్లీజ్ ఇవ్వా. ఏ చంపేస్తాను. ఇవ్వరా? కావాలంటే డబ్బులు తీసుకో. నువ్వు డబ్బులు ఇచ్చినా ఇవ్వను. ఎందుకు? నువ్వు చిన్నపిల్లడు గనుక అందుకే ఇవ్వను. నాకు ఇది కావాలి. కావాలంటే ఇవ్వను చెప్పాను కదా. అంకుల్ ప్లీజ్. డబ్బులు ఇచ్చినా ఇవ్వను గనుక. డబ్బులు తీసుకో. ఏయ్ ఆగరా. ఏయ్ ఏంటి, ఏమైంది? చుచ్చుపుడి తీసుకొని పారిపోతున్నాడు సార్ వీడు. నేనేం తీసుకొని పారిపోవట్లేదు. డబ్బులు ఇస్తా అన్నా ఇవ్వట్లేదు. ఎక్కడ నా చుచ్చుపుడి ఎక్కడ పడిపోయింది? ఏరా, ఒక చుచ్చుపుడికి ఎంత కంగారు పడతాడేంటి? రే గన్ను, ఆ బ్యానర్ చూసావా? జూబ్లీ హిల్స్ వాసులకి 20% డిస్కౌంట్. ఆడికే మిగులుద్దురా. డెలివరీ మాత్రం దీపావళి రోజా అంటే ముదు కృష్ణ వెంటనే కార్తీ లెట్. చిచ్చుపుట్టు కాల్తరా కింద రావాలా? ఇన్ని ప్రయోగాలు చేయాలా? నోర్మయ్య, సరస్వతి, ఐఎమ్ సారీ, సరస్వతి గారు ఏ పని చేసినా ఒక అర్థం ఉంటుంది. నిక్కర్లు వేసుకోవడం కూడా వారి పిల్లలు బాంబులు కలుస్తున్నారు. చిచ్చుపుట్టు కాదరా కింద సీను ఎమ్ముద్దు. ఐ లవ్ హర్ టాలెంట్.
నేను ఊహించిందే జరిగింది. ఏం ఊహించారు మేడం? దీపావళి రోజున జూబ్లీ హిల్స్ పేల్చేయడానికి బాంబ్ టెస్ట్ తెలివైన ప్లాన్ వేశారు. ఏం ప్లాన్ మేడం? దీపావళి టపాసుల్లో ఆర్డీఎక్స్ బాంబులు పెట్టారు. అంటే ఎవరింట్లో వాళ్ళే పేల్చుకుని చచ్చిపోతారు. అంటే ఆ షాప్ వాడు ఖచ్చితంగా బాంబ్ టెస్ట్ మనిషి. నేను వన్ మెన్ ఆర్మీలో ఎల్లి వాడిని పట్టుకుంటాను. అప్పుడు సరస్వతి నన్ను హీరోలా అక్కుని చేర్చుకుంటుంది. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఏమిటి? వాడిని మనం వదిలిపెట్టకూడదు. అలాగే. సరే సరస్వతి, నీకంటే ముందు నేను గమనించారా, వాడిని పట్టుకోవాలి.